మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చిన్నప్పటి నుంచి తనకి చదువు అంటే ఇష్టం. అంటే ఇంటికి వచ్చినాక తనకి ఏమన్నా డౌట్స్ వస్తే అవన్నీ ఎవరు చెప్పేవాళ్ళు? ఆయనే చూసుకున్నారు. ఆయన డౌటే ఆయనే చూసుకుంటారు. అంటే అశ్విని వాళ్ళ నాన్నగారికి అశ్విని అంటే చాలా ఇష్టము. ఎక్కడ చూడు వాళ్ళే ఉంటాను. వాళ్ళిద్దరి మధ్యలో రిలేషన్స్ ఎంత బాగుండే చెప్పండి. ఒకసారి ఒకసారి అశ్వినికి వాళ్ళ నాన్నకి మధ్యన ఎన్నో జరుగుతూ ఉంటాయి కదా ఆనందాలు, అట్లా ఒక ఒకటి చెప్పండి. దొయ్యను ఆచరణ బాపని పెట్టి దొయ్యను మస్తు ఆచర్య చూడని కతిబడి గరైన ఆమెతో పిల్ల చంచాలు పెట్టి గమిన అనుగే కారు గాలేతాడే బెసార్లే జాను ఫిర్లావే తో బోర్లాగా చాలుతో ఏ గంట చూడని ఏకి చూడని బాపని పెట్టి బాపే పోరు పక్కువ ఇష్టం బేటీ పోరు పక్కువ ఇష్టం చూడని మంచిగా. ఇప్పటి నుంచి ఇప్పుడు తను ఢిల్లీలో చదువుకుంది, బెంగళూరులో మా పిహెచ్డి చేస్తుంది, తర్వాత ఛత్తీస్గఢ్లో జాబ్ చేస్తుంది కదా. సో అప్పుడంతా మీకు కాల్ చేసి అమ్మా ఇలా ఉన్నావు అది రోజు రోజు దాడి మాతే కరే రాయపూర్ మాకు తల్లికి ఎగ్ మినారే హాటో ఆయ్ సే ఎస్సీ బీఎస్సీ ఎస్సీ గలా మెలి సే గలా మెలి మార్ బాపే ఎస్సీ రాకే తాను మార్ బాపే ఎస్సీ రేనో కే ఎస్సీ గలాయి ఒత్తగే భరత్ తావాయినాకే ఆస్పత్రి లేకి 50,000 కాలనా మీరు ఆశ కరాయి 15,000 కాడన గాడీ బుక్ కడతాడు చేసి డబ్బా బుక్ కరా గర్మీల 10,000 గోళిద్దరా ఇద్దోయినా దోయి బయట జలాదిరి తీదాడ తీదాడ లీవ్ కాలుతాడు డ్యూటీ నడై జాజు అమార్ బరబర చేసి గతిర కిరాయి లేతాడు రికాడి మరి ఆస్పత్రి అరకాడి కొని గది నాడి రికాడి లేతాడి అమీర్ మై సవారి కాళ్ళను వెళ్ళి మారు బేటి అమీర్ కథ పక్క వద్దాం కాడ పక్క ఇష్టం అమీర దొయ్యాడి బాబే మస్తు దేఖలే అమీర ఆజ్ దేఖలే పొంగిపోయే ప్రేమ బిడ్డ అంటే తల్లికి బిడ్డ తండ్రికి లేదా లేదా అని పెట్టి చాచడాదే ఎయిర్పోర్ట్ లేదా అని చూడదే నావే పంపడు నా బిడ్డ ఇంత స్థాయిలో వచ్చింది ఎవరితో పంపితే అని కాబడినా కూడా ఆడికి నాకు నిద్ర వచ్చినా ఇంకో డ్రైవర్ కావాలన్న పక్కన ఉంచుకుంటాడు కానీ అమ్మని ఎవరిని ఏం తింటాడమ్మా ఏం తింటావమ్మా అని మూటలు కట్టి తీసుకెళ్తాడు. అవి మనం ఎక్కిచ్చినా కూడా అక్కడ తినేది తినుకుంటా పో అది తినుకుంటా పో అలా వెళ్ళు నువ్వు ఏం డౌట్ పడకు ఓకే ఓకే నాన్న ఓకే డాడీ ఓకే బా అమ్మ అందరిని వీళ్ళని ఇప్పుడు లేదు సింపుల్ మనిషి ఏ ఎవరిని ఎట్టా చేయాలో ఎవరిని ఇప్పుడు సీరియస్ కస్తే సింపుల్ గా రాయాడి మన బేటి సింపుల్ గా రాయి ఒక గాజు కొనుక్కోవాలి ఒక ఏదైనా గులాబర్ కొనుక్కోవాలి తండ్రి ఏ చేసినా తండ్రి ఆదుకుంటాడు ఎవరిని ఆపదొచ్చింది ఇప్పుడు
ఫుల్గా ఏదైనా డేంజర్ ఉన్నా కూడా ఎమ్మంటే అందుకు ఆదుకునేవాడు. అంత గొప్ప చిన్నతనం నుంచి పిల్లల్ని చదివించాలి అంత కష్టపడ్డా కూడా ఒకరి ఆపదని అర్థం చేసుకున్నా, అర్థం చేసుకున్నాను నాకు ఎట్లా ఆపత్తి వచ్చిందో వాళ్ళకి అట్ట ఆపత్తి వచ్చిందని ఆదుకునేవాడు. కానీ ఎవరు వద్దు నేను ఇయ్యను అప్పుడు ఫస్ట్ నుండి చిన్న సాయల నుంచి బిడ్డలని కొడుకుని చదివించిండు కాబట్టి అర్థమైంది కదా. వాళ్ళ పరిస్థితి కూడా అలానే ఉంటుంది, నేను ఆదుకోవాలి, నాకు ఇయ్యకున్నా బాధలేదు, నేను వాళ్ళని ఆదుకుంటే వాళ్ళు నాకు దివిస్తారు అనేసి ఒక మాట చెప్పి వాళ్ళకి ఆదుకుంటారు. పావు గంటల్లో అక్కడ ఉంటారు, ఎంటలు పోతారు, ఏ పని ఉన్నాయి చేసి పెట్టి అక్కడ పోతారు. తల్లి బిడ్డ తండ్రి ఒకటే మాట మీద ఉంటారు, ఒకటే పట్టుదల ఉంటుంది. ఆ పట్టుదల మీద వాళ్ళిద్దరు కూడా ఆ వాగులా మునిగిపోయేది కూడా. ఎంగేజ్మెంట్ రోజు అశ్వనితో వాళ్ళ నాన్నగారితో ఎలా ఎంజాయ్ చేశారు? లాస్ట్ అదే కదా మేము చాలా ఎంజాయ్ చేశాము. చీర కట్టుకుంది చెప్పండి, మన వాళ్ళ డాడీ కొద్ది నాకు వద్దు డాడీ, 20 వద్దు మాది, ఒక 400-500 నాకు చాలు, ఈ పాత ఉన్నాయిగా ఇదే వేసుకుంటాం, మాకు కొత్త వద్దు అంటే కాదు నీకు కావాలి నువ్వు కట్టుకో అమ్మ అని వాళ్ళు డాడీ కొద్ది కొద్ది మాకు మా బిడ్డ తీసుకొచ్చింది చీర వాళ్ళు అన్నకి కూడా ఒక బట్టలు ఇప్పించారు. టోటల్ అమౌంట్ కూడా అశ్వినియే పెట్టుకుంది మొత్తం, వాళ్ళ డబ్బులు మొత్తం మొత్తం వాళ్ళు వదిన మొత్తం చిన్న చిన్న వస్తువులు మొత్తం వాళ్ళే కట్టింది డబ్బులు మొత్తం వాళ్ళే చేసింది. నువ్వు వద్దు నేను పెడతా కదా మా అన్నయ్యకి ఏం కావాలో. వాళ్ళ డాడీ అసలు ఒక రూపాయి కూడా ఇవ్వలే. లాస్ట్ చివరి క్షణాలు వాళ్ళిద్దరు అంటే అన్నయ్య అశ్విని ఇద్దరు షాపింగ్ చేసి వచ్చారు. పోలే వాళ్ళే గాజులు తీసుకొచ్చేది, ఏదైనా వాళ్ళే తీసుకొచ్చి నాలుగు రోజులు పోయింది ఖమ్మం. నేను పోలే అమ్మ నాకు ఏం తెలియదు, నువ్వే తీసుకురా మొత్తం నీకే తెలుస్తాయి కదా నువ్వే తీసుకురాని వాళ్ళకి చెప్పినారు. పిల్లల కోసం బాగా బాధపడిన రోజు ఏదైనా మీరు అశ్విని వల్ల నాన్నగారు ఏం బాధపడి మిషిని కుట్టారు, కూలీ చేశారు మిషిని. చిన్నప్పుడు మిషిని కుట్టి ఒక టైంలో పెసర చేనులో పోయి పెసర దువి మా తమ్ముడు ఓడి నింపుకొని దాన్ని కొట్టి గుగ్గిలు వండుకొని తిన్నాడు. మా తమ్ముడు అంత పరిస్థితిలో ఉన్నాడు. ఆ పరిస్థితి వచ్చి ఒక టైంలో మా తమ్ముడు రైలు కింద నేను పడి చస్తా అక్కయ్య అన్నాడు నాతోని. అప్పుడు కూడా నేను వద్దు తమ్ముడా, ఏ దేశం వెళ్ళిపోయి సంకాల ఉయ్యాల వేసుకొని మన పిల్లలం సాది దేవుడు చూస్తాడు కదా, ఏదైనా చదివించి వాళ్ళే పేరు తీస్తారు కానీ నువ్వు అలా ఏం కాకు, నువ్వు కాకముందు పిల్లలు కాకముందు పెళ్లి చేయకముందు ఈ పని చేసుకోవాలి, ఈ టైంలో ఈ పని చేయవద్దు, నువ్వు మంచిగా హ్యాపీగా ఉంటావు ఆ టైంలో కానీ నువ్వు ఇలా చేయకుండా ఈ పని చేసుకుంటా మీ పిల్లలని చదివి అని మేము కూడా సలహాలు ఇచ్చినాం. మా తమ్ముడు మా సలహాలు కూడా మా తమ్ముడు విన్నాడు. అమ్మమెట్ల కూడా మాకు ఈ టైం మా అక్కయ్య చెప్పింది అని మా తమ్ముడు కూడా పేరు అందరికీ చెప్పుకుంటూ ఉండేవాడు. ఇప్పుడు ఈ టైంలో వచ్చినప్పుడు మా అక్కయ్యని నా బిడ్డకు జాపత్తే ఆయన సలహాలు ఇచ్చింది మా అక్క అని, మా అక్కయ్యని ఒక తులం బంగారం పెట్టాలి నేను అనేసి మాకు కూడా హామీ ఇచ్చాడు. మంచి చీరలు తెచ్చిండు నా కొడుకు ఎంగేజ్మెంట్కి, అత్తయ్య బిడ్డ కోడలు అందరూ మంచిగా చీర కట్టుకొని డ్యాన్స్ చేద్దాం మంచిగా హ్యాపీగా వెళ్దాం అని మా తమ్ముడు అక్కడ కొబ్బరికాయ కొట్టుకుంటా క్షేమంగా వెళ్ళినాం. ఆడ నుంచి వచ్చి ఇగో ఈ పని అయ్యి మా బిడ్డ ఆగితే మంచి ఆనందంగా ఉన్నాం మంచి చేసాం. అంటే మీరు చెప్తున్నారు కదా అశ్విని చాలా సింపుల్గా ఉండేది, ఆడంబరాలు ఉండవు అని. మరి అంటే అంత గోల్డ్ మెడల్ ఒక పిహెచ్డి చేస్తుంది, ఒక ఉన్నత స్థాయిలో ఉంది, ఒక మాటలో చెప్పాలంటే దేశం గర్వించే స్థాయిలో ఉంది, తను ఈరోజు బ్రతికుండే ఎక్కడో ఒక చోట కొంతమంది రైతుల చావైనా ఆగేదేమో, మరి ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో ఎలా ఉండేది? తను చాలా మంచిగా ఉండేది, మంచిగా అందరితో మాట్లాడేది, కలకల ఉండేది. అంత మంచి బిడ్డ ఎక్కడ దొరకదని ఊరోళ్ళు
మన పక్క చుట్టూ ఏరియా పక్క వాళ్ళు మొత్తం ఈ బుట్టే బిడ్డ కదని అందరి కండ్లలో నీళ్ళు వచ్చి అందరు మొత్తుకుంటా కొట్టుకుంటా అందరూ ఏడ్చేవాడు. ఆ బిడ్డ క్షేమం చూసి ఒక్కడు కూడా ఏడుపు లేకుండా ఉండేవాడు గారు. అందరికి కళ్ళలో నీళ్ళు వచ్చింది. వాళ్ళంతా బాగా బాధపడకుండా వాళ్ళు వెళ్ళిపోయినారు. ఇవాళ మా బిడ్డ ఇట్లా అయిపోయిద్దని అసలు ఒక్కొక్కళ్ళకంటే ఒక్క మనిషి ఇలా మనిషి నేను జాబ్ చేస్తున్నా వాళ్ళని పలకరించడం ఏంటి అనేసి ఇంట్లోనే ఉంటారు. కానీ తను అలా కాదు, బయట అందరితో కలిసి మెలిసి అందరిని పలకరిస్తూ రోడ్డున పోయిన వాళ్ళని పలకరిస్తుకుంటూ అందరిని ఏ ఒక్క మనసులో అహంకారం అనేది ఉండకుండా చాలా కలిసి మెలిసి ఉండే దేవత. घर तो हमको घर बनाने के लिए के पैसा देना हूँ मैं खूब बच्चों के दर मन पैसे लेकर के 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 मैं कौन दिना ले जा जेल बचे हैदराबाद जे दिना मार हैदराबाद मार दिना आनो जना मैं से करू छु ఇప్పుడు ఇక్కడ ఇల్లు కడుతున్నారు కదా, ఇల్లు కూడా అశ్వనియే కట్టిస్తుందా? నాన్న చూసుకుంటే చాలు, మేము జస్ట్ స్పాన్సర్ల అక్క అని చెప్పింది నాతో. స్పాన్సర్ అక్క ఇల్లు కట్టించి మనం అందరం ఆఫీసర్లు వస్తారు, మంచి మంచి వాళ్ళు వస్తారు. నాన్న ఇల్లు కులా కొట్టి చిన్న ఇల్లును కులా కొట్టి పెద్ద ఇల్లు కట్టుకుని మనం మంచిగా ఉండాలి. తమ్ముడు పెండ్లి నా పెండ్లి ఆనందంగా ఉండాలి. అందరు వస్తారు కదా, ఇలా ఉంటే ఎలా అనేసి బిడ్డ చెప్పిన సలహాలతోనే మా తమ్ముడు మొత్తం కులా కొట్టి ఇదంతా ప్రయత్నం చేసిండు. లేకపోతే బిడ్డ లేకపోతే ఆయన కొద్దిగా నేను అన్నాడు వాడికి, నేను ఈ పని చేయలేనమ్మా, నా వల్ల కాదు, నా కాడ పైసలు లేదు, మీకు ఈ చదివి ఇచ్చిన ఇంతే, నేను ఇంత డబ్బు పెట్టాలంటే మీకు నెల నెల జీతం వస్తుంది, ఆ జీతంతో నెలకు వచ్చినప్పుడు బిల్లు ఎట్లా కట్టియాలనేసి అన్నాడు. ఒక లోన్ తీద్దాం, ఒక ఏదో చేద్దాం, కానీ నువ్వు ముందు ఇల్లు కట్టి అనేసి అన్నదప్పుడు మా తమ్ముడు ఈ ఇల్లుని కుల కొట్టిండు. లేకపోతే ఆయన ఆమా హామీ లేకపోతే సమాధానం చెప్పినప్పుడు ఆయన కుల కొట్టిండు. లేకపోతే మీరు చెప్తారు కానీ నేను నమ్మను బిడ్డ అన్నాడు అడిగి, కానీ వద్దు ఆయన కుల కొట్టన్నది. అప్పుడు మా తమ్ముడు ఈ కుల కొట్టి ఈ పిల్లర్స్ పెట్టిండు.